ఇండోనేషియాకు చెందిన మత్స్యకారులు రెండు పడవల్లో చేపల వేటకు బయలుదేరారు. సముద్రంలో విరుచుకుపడిన తుఫాను వారి బోట్లను చెల్లాచెదురు చేసింది. ఈ ప్రమాదంలో ఓ పడవలోని మత్స్యకారులు అందరూ మరణించారు. మరో పడవలోని మత్స్యకారులు అతి కష్టం మీద ఓ దీవికి చేరుకున్నారు. అక్కడ బతికేందుకు వారు ప్రకృతితో యుద్ధం చేశారు. వారం రోజులు తిండి తిప్పలు లేకుండా బయటపడే మార్గం కోసం అన్వేషించారు. అన్ని దారులు మూసుకుపోయి ఇక మరణం తప్పదని భావిస్తున్న సమయంలో ఓ అద్భుతం జరిగింది. నడిసంద్రం, భీకర తుపాను, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలులు, ఇవి ఇండోనేషియాలో రెండు పడవల్లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఎదురైన భయానక పరిస్థితులు. ప్రకృతి ప్రకోపానికి ఒక చెక్కబోటు పూర్తిగా తిరగబడి సుమారు 9 మంది మరణించారు. తమతో పాటు వచ్చిన బోటులోని వారు కళ్ల ముందే మరణించడంతో రెండో బోటులో ఉన్న 11 మంది భయంతో వణికిపోయారు. రాక్షసి అలల ధాటికి కొట్టుకుపోతూ ఆ పడవ ఆస్ట్రేలియా సమీపంలోని బెడ్వెల్ దీవికి చేరింది. అక్కడ ఇసుక తప్ప ఇంకేం లేదు. కనుచూపు మేర అంతా నీరే ఉన్నా అవి తాగేందుకు పనికిరావు. బయటపడే మార్గం లేక ఆ పడవలోని 11 మంది ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజులు గడిచిపోయింది. ఇక తమకు మరణం తప్పదని అందరూ నిర్ణయానికి వచ్చిన సమయంలో వారు ఊహించని ఓ అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియా తీరంలోని బెడ్వెల్ దీవిలో చిక్కుకున్న ఇండోనేషియా మత్స్యకారులు హెలికాప్టర్లో సముద్ర గస్తీ కాస్తున్న ఆస్ట్రేలియన్ మారిటైమ్ సేఫ్టీ అథారిటీ సిబ్బందిని చూశారు. స్మగ్లింగ్, చట్టవిరుద్ద కార్యకలాపాల నియంత్రణ కోసం మారిటైమ్ సిబ్బంది ఈ గస్తీ నిర్వహిస్తుంటారు. ఈ విమానాన్ని చూసిన వెంటనే వారం రోజులుగా తిండి నీరు లేక శుష్కించుకుపోయినా ఉన్న శక్తినంతా కూడదీసుకుని తమను రక్షించాలంటూ మత్స్యకారులు గట్టిగా అరిచారు. వారి అదృష్టం బాగుండి ఆ సిబ్బంది మత్స్యకారులను చూశారు. ఏప్రిల్ 11 నుంచి 18 వరకు తమను ఎవరైనా రక్షించకపోతారా అని ఎదురుచూసిన మత్స్యకారులు ఆస్ట్రేలియన్ గస్తీ సిబ్బందిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడే మరో సమస్య మత్స్యకారుల అదృష్టాన్ని పరీక్షించింది. పూర్తిగా ఇసుకతో కప్పి ఉన్న దీవిపై పూర్తి ప్రతికూల వాతావరణం మధ్య హెలికాప్టర్ ల్యాండింగ్ సాధ్యం కాలేదు. కానీ ఈ సవాల్ను స్వీకరించిన ఆస్ట్రేలియా సిబ్బంది అతి కష్టం మీద ఆ దీవిలోకి దిగి వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మత్స్యకారులందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అధికారులు తెలిపారు. త్వరలో ఇండోనేషియాకు తిరిగి వెళ్లాలని ప్రాణాలతో బయటపడిన మత్స్యకారులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో సంభవించిన తుపాను ఇప్పటి వరకు వచ్చిన తుపానుల్లో అత్యంత భయంకరమైనదని వాతావరణ నిపుణులు తెలిపారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం గతంలో ఎప్పుడూ జరగలేదని కూడా వెల్లడించారు.